ఈ తరుణంలో ఈ క్రమంలో ఎప్పుడైనా ఎవరైనా డిసప్పాయింట్ చేసి కానీ లేకపోతే హేళన మనల్ని మనం ఎదుగుతూ ఉంటే కొంతమంది చూడలేరు. కొంతమంది కావాలని మనం ఎంత బాగా చేసినా ఏదో ఒక మచ్చ చూపిస్తూనే ఉంటారు. అలా ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఒకళ్ళేంటి అసలు ఫస్ట్ తవ్వడమే అది ఉంటుంది కదా. మనము సపోజ్ మనం పైకి వెళ్తున్నామంటే పట్టుకుని లాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కాళ్ళు పట్టుకుని లాగేవాళ్ళు బై లెక్క చాలా ఉన్నాయండి. రీసెంట్గా అయితే చిరంజీవి గారి బర్త్డే, నాకు మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. సో అందులో హీరోస్ అన్న నాకు కళ్యాణ్ గారు, కళ్యాణ్ దేవ్ వాళ్ళ అల్లుడు చాలా క్లోజ్. యస్, చాలా వాళ్ళ ఇంటికి నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా. రెగ్యులర్గా వెళ్తా నేను దగ్గర 3 మంత్స్ 2 మంత్స్ రెగ్యులర్గా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేవాడిని. అంటే ఇక్కడ ఎలా అయిపోతుందంటే అండి, చిరంజీవి గారి మీద అభిమానము పెరిగిపోయి అంటే ఆయన డాన్స్ అంటే ఇష్టము అట్లా నేను ఆయన ఆడియో లాంచ్ ఆయన బర్త్డే ఫంక్షన్స్కి ఈవెంట్ చేస్తారు. సో చేసినప్పుడు నాకు ఇష్టం ఏదన్నా పర్ఫామ్ చేయాలి చిరంజీవి గారి గురించి అని. సో నేను ఏం చేశానంటే ఆ ఇష్టంతో ఇప్పటి వరకు చిరంజీవి గారి గురించి చేసిన పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసా. ఒక 2 రోజులు కూర్చున్నా, బర్త్డే దగ్గరికి వచ్చేస్తుంది, వచ్చేస్తుండే ఐ వాంట్ టు గిఫ్ట్ సంథింగ్ టు ఆడియన్స్, నాట్ ఫర్ చిరంజీవి గారు, టు ఆడియన్స్ ఫ్యాన్స్కి, అంటే నాలాంటి ఫ్యాన్స్కి ఎంతోమందికి. సో నేనేం చేశానంటే ఒక 2 రోజులు మీరు చెప్తే నమ్మరు, చిరంజీవి గారికి సంబంధించిన గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఎవ్రీథింగ్ ఐ వాచ్డ్, ఎవ్రీథింగ్ ఐ రెడ్, ఎవ్రీథింగ్ చదివా నేను, ఎవ్రీథింగ్ చూసా, పుట్టు పూర్వోత్తరాల నుంచి చదివా. చదివింది అందుకే అప్పుడు దాకా నాకు అంత తెలియదు, తర్వాత చదివా ఆ బర్త్డే దగ్గరలో ఉన్నప్పుడు. సో జనాలకి తెలియని కొన్ని విషయాలు ఒక డ్యాన్స్ యాక్ట్ చేశాను నేను చాలా ఇష్టంతో. చేస్తే ఏం చేశారంటే లాస్ట్ మినిట్లో నేను ఈ 2 డేస్ ప్రాసెస్ నేను మిస్టేక్ చేసింది ఏంటంటే, స్వామినాయుడు గారి దగ్గరికి లేట్గా వెళ్ళా. అంటే స్వామినాయుడు గారు అంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తానికి హెడ్. సో నేను లేట్గా వెళ్ళా, బ్లడ్ బ్యాంక్ వెళ్ళాను. స్వామినాయుడు గారిని కలిసిన తర్వాత సందీప్ చాలా లేట్ వచ్చావమ్మా నువ్వు అని చెప్పేసి అన్నారు. ఎంత లేట్గా వచ్చావేంటి, ఎప్పుడు ముందే చెప్తావు కదా అని అంటే, లేదు సార్ కొంచెం వేరే నేను అంతా ఆలోచించుకుని ప్లాన్ చేసుకుని వచ్చాను సార్ అంటే, నా టైం కావాలి సందీప్, మొత్తం స్కెడ్యూల్ అయిపోయింది, 2 మంత్స్ నుంచి స్కెడ్యూల్ చేస్తున్నాము, సడన్గా నేను ఇప్పుడు పెట్టామంటే ఏమన్నా డిస్టర్బ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆ షోకి. సో చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేశారు దాన్ని అని అంటే, సార్ చూడండి సార్ ఎట్లయినా నేను ప్లీజ్ చేశా లిటరల్గా, చూడండి సార్ ఇట్స్ అ వెరీ గుడ్ యాక్ట్, చిరంజీవి గారి గురించి తెలియని విషయాలు జనాలకి తెలియని విషయాలు నేను ఒక డాన్స్ యాక్ట్ చేశానంటే, సరే సందీప్ చూద్దామన్నారు. అయిపోయింది దాని తర్వాత నేను ఏం చేశానంటే ఎందుకైనా మంచిదని చెప్పేసి కళ్యాణ్ సార్కి ఫోన్ చేశా, కళ్యాణ్ దేవ్ సార్కి ఫోన్ చేసి, సార్ ఎట్లా అంటే శ్రీజ గారు కాల్ తీసుకుని సో చెప్పారు ఇట్లా 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 సందీప్ బాగుంటుంది, సందీప్ ఈజ్ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్, ఇన్నోవేటివ్గా ఉంటుందని చెప్పారు. స్వామినాయుడు గారు యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఆ పర్టికులర్ ఈవెంట్లో వేరే కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఆ కొరియోగ్రాఫరు పాజ్ ఇచ్చారు. ఎట్లా అంటే ఈయన 2 మంత్స్ నుంచి జర్నీ చేస్తున్నాడు స్వామినాయుడు గారితో, ఈ కొరియోగ్రాఫర్ వేరే కొరియోగ్రాఫర్. సో ఆయన ఏమన్నాడంట అంటే నాకు చెప్పడం అయితే అట్లా చెప్పారండి, అంటే నేను మరి జరిగిందో నాకు తెలీదు. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, సందీప్ చేస్తే మేం చెయ్యము అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. మరి 2 మంత్స్ నుంచి ప్లాన్ చేసుకున్నప్పుడు స్కెడ్యూల్లో ఆయన పాటలు ఉంటాయి, మరి అవి గ్యాప్ వచ్చేస్తాయి కదా. నేను చేసేది 1 సాంగ్, వాళ్ళు చేసేది 10 సాంగ్స్. మరి నేను నా ఒక్క సాంగ్ కోసం 10 సాంగ్లు ఆపేస్తే ప్రోగ్రాంలో స్కెడ్యూల్ మొత్తం చేంజ్ అయిపోతుంది, ఆబ్వియస్గా అక్కడ అది పెద్ద మిస్టేక్ అయిపోతుంది. సో అందుకని చెప్పి నన్ను వచ్చేయమని అన్నారు. నేను మొత్తం ప్రాప్స్తో కానీ అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్, ఎక్స్పెక్ట్ చేయలేని ఒకలాంటి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను నేను. అండ్ వచ్చి వెళ్ళాను, నించున్నాను, 3 గంటలు ప్రోగ్రామ్ అయిపోయింది, నా సాంగ్ చేయలేదు. సో అప్పుడు అనుకున్నా సరే ఓకే దిస్ ఇస్ అ బిగ్ గుడ్ లెసన్ ఫర్ మీ ఫైన్ అనుకున్నా, జస్ట్ నేను పాజిటివ్గా తీసుకుంటా ఏదైనా సార్ చెప్పచ్చు. ఇప్పుడు అంటే అందులో చేసింది ఒకటే కొరియోగ్రాఫర్, పెద్ద చెప్పినా కూడా ఇప్పుడు 2-3 కొరియోగ్రాఫర్స్ ఉంటే మీకు కొన్ని కన్ఫ్యూజన్ ఉండొచ్చు. రీసెంట్గా చిరంజీవి గారు దాంట్లో కొరియోగ్రాఫర్గా చేసింది సత్య మాస్టరు. సో సత్య మాస్టరు ఇలా అన్నారు అని చెప్పేసి నాకు ఎవరో చెప్పారు, బట్ సత్య మాస్టర్ అలా అన్నారా లేదా అని తెలియదు. మళ్ళీ
అదే ఇయర్ బర్త్డే కాకుండా లాస్ట్ ఇయర్ బర్త్డే అదే శిల్పకళా వేదికలో నేను చేశా. అదే దాంట్లో ఒకటే సాంగ్ చేశాను, మళ్ళీ చిరంజీవి గారిది డిఫరెంట్ స్టైల్ చేశాను. ఆ రోజు చరణ్ బాబు కూడా, రామ్ చరణ్ బాబు కూడా మాట్లాడాడు నా గురించి. ఆ రోజు మాట్లాడారు స్టేజ్ మీద, లైట్స్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు సందీప్ చాలా బాగా చేశారు అని, అది వీడియో కూడా ఉంది, క్లిప్పింగ్ మీరు వాచ్ చేయొచ్చు, చాలా బాగా చేశారు అని. పర్టికులర్గా ఆ రోజు ముగ్గురు మాస్టర్స్ చేశారు లాస్ట్ బర్త్డేకి, నేను చెప్పేది శేఖర్ మాస్టరు, నేను, సత్య మాస్టరు, ముగ్గురు చేశాం. శేఖర్ మాస్టర్ గురించి మాట్లాడారు చరణ్ బాబు, నా గురించి మాట్లాడారు. ఓకే, మరి లాస్ట్ పర్ఫార్మెన్స్ చేయకపోవడం వల్ల సత్య మాస్టర్ గురించి మాట్లాడలేదు, అది అది ఎందుకు అనేది నాకు తెలీదు. సో మేబీ అదేమన్నా రీజన్తో, కోపంతో, లేకపోతే అట్లేమన్నా ఒక అయి ఉండొచ్చు అని నేను అనుకున్నా. బట్ సత్యాన్న కూడా నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే నేను ఆయన దగ్గర పనిచేసా. మరి ఈ గ్యాప్లో ఎప్పుడైనా మళ్ళీ కలవడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా సందీప్ గారు? తెలుస్తాను, మొన్న నాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ వచ్చింది. బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చినప్పుడు అందులో దాంట్లోని సత్య మాస్టర్ కూడా ఉన్నారు అందులో. సో అప్పుడు సత్య మాస్టర్ వచ్చారు, నేను అవార్డు తీసుకున్నాను. అప్పుడు అన్న దగ్గరికి వెళ్ళాను, షేక్ హ్యాండ్ ఇచ్చా, మాట్లాడా. ఎందుకంటే నేను అసలు చాలా చిన్నోండండి వాళ్ళ ముందు, నేను జస్ట్ నేను వాళ్ళ ముందు ఒక చిన్న పిల్లోడిని. నేను వాళ్ళంతా చాలా ఏ పెద్దోళ్ళు, వాళ్ళు సీనియర్స్ చాలా. అట్లా డోంట్ నో అండి, గాడ్ నోస్ దట్ అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.